हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल सकी ब्यूटी केयर वाइजाग। इवाल्टी वीडियो लो मी कोसम लाइट यू कट तीसुकोच्चानंडी। ई रोज ई वीडियो लो लाइट यू शेप हेयर कट अनेदी ईजी गा एला चेयडम अनेदी चूपिस्तानु। इदि वच्चेसी तन बिफोर लुक अंडी। चूस्तुन्नारु कदा किंद एंत अनइवन गा उंदो, कोंचेम लाइट गा यू शेप कावालनी मा पार्लर की वच्चारु। सो फस्ट नेनु वाटर स्प्रे चेसी नीट गा हेयर नी कॉम चेस्तानु। सो फस्ट नेनु हेड मध्य लो सेंटर पार्टिंग तीसुकुन्नानंडी। नेक्स्ट इप्पुडु इयर टू इयर पार्टीशन चेस्तुन्नानु। सो प्रोफेशनल गा हेयर कट चेस्ते इयर टू इयर पार्टीशन अनेदी तप्पकुंडा चेयालन्नमाट। लाइट यू शेप लो ईजी गा स्टेप बाय स्टेप हेयर कट एला चेयडम अनेदी ई वीडियो लो नेनु मीकु चूपिस्तुन्नानु। सो अंदुकोसमनि लास्ट वरकु स्किप चेयकुंडा ई वीडियोनि तप्पकुंडा चूडंडि। सो अला चेसिन तर्वात सेंटर लो हेयर नि तीसुकुन्नानंडि गैड लाइन कोसम। सो एंत हेयर नी कट चेयालनेदी मनम क्लाइंट नी अडगालन्नमाट। क्लाइंट नी अडिगी अप्पुडु हेयर नी कट चेयाली। सो इप्पुडु नेनु तन्नु अडिगानु, आ लेंथ ओके अन्नारन्नमाट। सो आ विधंगा नेनु हेयर नी कट चेस्तुन्नानु। इप्पुडु अदे गैड लाइन प्रकारं हेयर नी इला लेफ्ट साइड तीसुकोच्चि इला हेयर नी कट चेस्तुन्नानु अन्नमाट। चूस्तुन्नारु कदा गैड लाइन प्रकारं हेयर नी कट चेस्तुन्नानु। ఇలా గైడ్ లైన్ తో పాటు హెయిర్ కట్ చేస్తే ఈక్వల్ గా వస్తుందండి. హెయిర్ కట్ అనేది అన్ఈవెన్ గా రాదు, చాలా నీట్ గా వస్తుంది. హెయిర్ కట్ చేసే ముందు ఎప్పుడూ కూడా నీట్ గా కోమ్ చేయాలండి హెయిర్ ని. సో చూస్తున్నారు కదా, నీట్ గా కోమ్ చేస్తే మనకి ఎక్స్ట్రా హెయిర్ అనేది కనిపిస్తుంది. ఆ ఎక్స్ట్రా హెయిర్ ని ఇలా కట్ చేస్తున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయిపోయిందండి హెయిర్ కట్. సో అదే విధంగా రైట్ సైడ్ కూడా హెయిర్ కట్ చేయాలి. సో నీట్ గా కోమ్ చేసుకొని గైడ్ లైన్ ప్రకారం హెయిర్ కట్ చేస్తున్నాను అన్నమాట. సెంటర్ లో గైడ్ లైన్ కోసం హెయిర్ ని కట్ చేశాం కదా, సో దాని నుండి కొంచెం హెయిర్ ని తీసుకొని మిగతా హెయిర్ ని కట్ చేస్తున్నాను అన్నమాట రైట్ సైడ్ కూడా. ఎప్పుడు కూడా నీట్ గా కోమ్ చేసుకోవాలండి హెయిర్ కట్ చేసే ముందు. నీట్ గా కోమ్ చేసుకుంటే హెయిర్ కట్ అనేది మనకి చాలా బాగా నీట్ గా చాలా బాగా వస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, మిగతా హెయిర్ ని కూడా సేమ్ అదే పద్ధతిలో హెయిర్ కట్ చేస్తున్నాను. ఇలా గైడ్ లైన్ ప్రకారం హెయిర్ కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట హెయిర్ కట్ అనేది. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా చూపించానండి ఈ వీడియోలో మీకు. ఇది లైట్ యూ షేప్ అండి, లైట్ యూ షేప్ హెయిర్ కట్. నాకు తను ఎక్కువ లెంత్ పోకూడదన్నారనమాట, సో దాన్ని బట్టి నేను లైట్గా యూ షేప్ అనేది చేస్తున్నాను. ఈ వీడియో చూస్తే మీరు ఇంట్లోనే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీ సిస్టర్స్కి కానీ హెయిర్ కట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేయొచ్చండి. అండ్ తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మీరు బిఫోర్ లుక్ చూసారు కదా, ఇది ఆఫ్టర్ లుక్ అండి. చూడండి లైట్ యూ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించినది తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.